ప్రదర్శించాలని నేను సోనియారావు. టాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సిద్ధార్థ్ ఆదిరావు హైదరితో ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలు ప్రచారంలోకి రాగా, కొన్ని నెలల క్రితం వనపర్తిలో సిద్ధార్థ్ అతిథి నిశ్చితార్థ వేడుక జరిగింది. ఆదిరావు హైదరి తాజాగా మరోసారి మాట్లాడుతూ ప్రేమ పెళ్లి ముచ్చటని చెప్పుకొచ్చారు. మా నాన్నమ్మ అంటే నాకు ఎంతో ఇష్టమని, నాన్నమ్మతో అన్ని విషయాలను షేర్ చేసుకునేదాన్నని ఆమె చెప్పుకొచ్చారు. నాన్నమ్మ హైదరాబాద్లో ఒక స్కూల్ ప్రారంభించారని, ఆ స్కూల్ ఎంతో ప్రత్యేకమని ఆమె పేర్కొన్నారు. నా చిన్ననాటి రోజును అక్కడే ఎక్కువగా గడిపానని, కొన్ని నెలల క్రితం నాన్నమ్మ కన్ను మూశారని ఈ విషయం సిద్ధార్థ్కు సైతం తెలుసని ఆదిరావు హైదరి పేర్కొన్నారు. ఒకరోజు సిద్ధార్థ్ నా దగ్గరకు వచ్చి ఆ స్కూల్కి తీసుకెళ్లాలని కోరాడని, ఆ స్కూల్కు వెళ్ళిన సమయంలో సిద్ధార్థ్ మోకాళ్లపై నిలబడి నాకు ప్రపోజ్ చేశాడని ఆమె తెలిపారు. మార్చిలో సిద్ధార్థ్ ప్రపోజ్ చేశారని, నాన్నమ్మ ఆశిస్సుల కోసమే అక్కడ ప్రపోజ్ చేశానని సిద్ధార్థ్ చెప్పాడని ఆమె పేర్కొన్నారు. సిద్ధార్థ్ లవ్ ఎక్స్ప్రెస్ చేసిన తీరు ఎంతగానో నచ్చిందని ఆదిరావు హైదరి కామెంట్ చేశారు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపురంలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం మా కుటుంబానికి స్పెషల్ అని, మా నిశ్చితార్థం అక్కడే జరిగిందని, పెళ్లి సైతం అక్కడే జరుగుతుందని, పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యాక అధికారికంగా వివరాలు చెప్తామని ఆమె అన్నారు. మేము సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నామని చాలా మంది మాట్లాడుకుంటున్నారని, సీక్రెట్ ప్రైవేట్ అనే పదాలకు చాలా తేడా ఉందని అదితి తెలిపారు. మా నిశ్చితార్థానికి ఎవరిని పిలవలేదో వాళ్ళు మాత్రమే ఈ ఫంక్షన్ సీక్రెట్ ఫంక్షన్ అని భావిస్తున్నారని అదితి పేర్కొన్నారు. ఆ ఫంక్షన్ మా ఫ్యామిలీ మెంబర్ సమక్షంలో జరిగిన ప్రైవేట్ ఫంక్షన్ అని ఆమె వెల్లడించారు. పెద్దల నిర్ణయం ప్రకారం పెళ్లి తేదీ నిర్ణయిస్తామని అదితి అన్నారు. Please subscribe BCN channel. Please subscribe BCN channel. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Shrileka. Please subscribe to BCN channel.